కార్మిక శాఖ మంత్రి జైరామ్ తనేడు కార్ విషయంపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏసీబీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి జైరామ్ తనేడు ఈశ్వర్ అవినీతిపై నేను ఆధారాలతో బయటపెట్టానని ఒక వ్యాపారస్తుడు అంత ఖరీదైన కారు ఎందుకు బహుమతి ఇచ్చారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో అవినీతి జరిగితే క్షమించను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు ఏమయ్యారని, ఈఎస్ఐ కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తితో మంత్రి తనయుడు ఫోటో ఎందుకు దిగారని, ఈఎస్ఐ కేసులో మంత్రి అవినీతి చేశారని ఆధారాలు చూపించినా ఎందుకు స్పందించడం లేదని అయ్యన్న ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాల్సింది పోయి మంత్రిని కాపాడాలని చూస్తున్నారని, మంత్రి జయరామ్ని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈశ్వర గారు అవినీతి పాల్పడ్డారని చెప్పి ప్రెస్ వాళ్ళందరి ముందు నేను మాట్లాడే సంగతి మీ అందరికి తెలుసు. నేను ఆధారాలతో కూడా చూపించాను. అతను కూడా నాకు ఛాలెంజ్ చేశారు. అయ్యన్న పాత్రుడి గారు మీ దగ్గర ఆధారాలు ఒకటి చూపించండి, రాజీనామా ఇస్తా అన్నారు. నేను ఆధారాలు చూపించాను. కారు ఎవరిది, ఎవరు ఇచ్చారు, ఏంటి, మీరు ఎందుకు చూపిస్తున్నారు, దాని మీద ఎమ్మెల్యే స్టిక్కర్ ఏంటి, ఆ కారులో మంత్రి గారికి సంబంధం ఏంటి, కారులో మంత్రి గారు ఎందుకు తిరుగుతున్నారు, మీ ఇంటి ముందు డిసెంబర్ 12 నుంచి ఇప్పుడు వరకు ఆ కారు మీ ఇంట్లోనే ఉంది, బెంజ్ కారు. ఒక వ్యాపారస్తుడు మంత్రికి బెంజ్ కారు ఇచ్చారంటే, కోటి రూపాయలు కారు ఇచ్చారంటే ఏ పరిపాలన లేకుండా ఇస్తారంటే ఎవరన్నా ఈ రోజుల్లో? అంటే ఇవన్నీ కూడా చూపించినప్పుడు ఇప్పుడు అతను అన్న మాట ప్రకారంగా రాజీనామా ఇవ్వాలి. దాన్ని రాజీనామా ఇవ్వలేదు. మీ ఆఖరు ఆశించారంటే మీ అందరి ముందే ముఖ్యమంత్రి గారు మీటింగ్లో పెద్ద ఉపన్యాసం ఇచ్చారు. బాబు నేను అనుకున్నాను ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రాకముందు 16 నెలలు జైల్లో ఉన్నాడు, ప్రఖ్యాతం పడ్డాడేమో, నేను తప్పు చేశాను, 1 కోట్ల రూపాయలు తినేశాను, జైల్లో ఉన్నాను అని ప్రఖ్యాత పడి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పీచ్ ఇచ్చేదేమనుకున్నాను. ఆ స్పీచ్లు ఏమి ఇచ్చాడండి, ఎక్కడైనా రాష్ట్రంలో అవినీతి జరిగితే నేను క్షమించను, ఎంత వాడి మీద అయినా చర్య తీసుకుంటానని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే మీటింగ్లో మాట్లాడారు. ఆ మీటింగ్ తాలూకు ఉపన్యాసం తాలూకు క్లిప్పింగ్స్ కూడా మీ ప్రెస్ అందరికి మనం చూపించాను. నేను అతను మాట్లాడే మాటలు స్టేజ్ మీద అతను మీటింగ్లో చెప్పాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా అవినీతి జరిగినా, అన్యాయం జరిగినా 1440 3 సార్లు ఏమి చెప్పాడు, 1440 1440 ఈ నెంబర్ మీకు ఇస్తాను, డైరెక్ట్గా ఎవడైనా సరే మా ఫోన్ చేయండి, నేను ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాను అని చెప్పాడు. అది కూడా ఆ ఫోన్ కూడా మీ అందరి ముందే నేను రింగ్ చేశాను. ఎవరో అమ్మాయి ఎవరో ఎక్కారు, వివరాలు ఏమో అడిగింది. అడిగిన తర్వాత సార్ మాకెందుకు చేస్తారు సార్, ఏసీబీకి ఏం చెప్పచ్చు కదా అని వెళ్ళింది అమ్మాయి ఫోన్లోనే. నేను అప్పుడు కూడా అన్నాను ఏసీబీకి మేము ఇస్తే ఈ నెంబర్ ఎందుకమ్మా, మీ ముఖ్యమంత్రి గారు ఈ నెంబర్ చేయమన్నారు, చేశారని చెప్పాను సార్, రికార్డ్ చేసుకున్నాం సార్, తగిన చర్యలు తీసుకుంటాం సార్ అని చెప్పింది. అప్పుడే జరిగేప్పుడే 10 రోజులు అయింది. సరే ఇమీడియట్ ఇటువంటి కేసు 10 రోజులు అయిపోతుందని అనుకోను, నేను కూడా మంత్రి చేసిన వ్యక్తిని కాబట్టి 20 రోజులు పట్టవచ్చు, 30 రోజులు పట్టవచ్చు. కనీసం నేను కూడా మాజీ మంత్రిని, 37 సంవత్సరాలు పట్టి అనేక పదవి చేసిన వ్యక్తిని, ఒక ఎక్స్ మినిస్టర్ గారు ఫోన్ చేస్తే మీరు రికార్డ్ చేసిన తర్వాత కనీసం నాకు ఎస్ఎంఎస్ అని పంపించాలి కదా, ఈ కాలు రిపోర్ట్ వచ్చిందండి మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి రావాలి కదా. కనీసం ఎస్ఎంఎస్ లేదు, ఫోను లేదు, మెసేజ్ ఏమీ లేదు. అంటే ఆ రోజు మీరు స్టేజ్ మీద ఇచ్చిన మాటలు ఏమయ్యాయి, అంటే మీ మంత్రి గారిని కాపాడడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆధారాలు చూపించాను ఆ రోజుని, ఫోటోలతో సహా వీడియో క్లిప్పింగ్స్తో సహా ఆధారాలు చూపించాను. కారు నాకు సంబంధం లేదు, ఆ A14కి నాకు సంబంధం లేదు, అసలు ఎవరో నాకు తెలియదు అన్నాడు. మరి అతనితో ఫోటో ఎలా తీయండి మంత్రి గారి ఇంట్లో, మంత్రి గారి ఇంట్లో రౌండప్ చేసిన వ్యక్తి A14 అచ్చీవ్ నాయుడు గారి కేసులో ఇతను ముద్దాయి A14 ఇతనే కారు ఇచ్చాడు.
నాకు మా సంబంధమే లేదు, నాకు మనిషి ఏ తెలియదు అన్నావు కదా. నీ ఇంట్లో నీ ఫోటో నీతో ఫోటో ఎలా తీసుకున్నావు? ఇవన్నీ కూడా నేను ఆధారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు? మీ మంత్రి గారు అడ్డుగా దొరికిపోయాడు, అడ్డుగా దొరికిపోయి అడ్డుగా మాట్లాడుతాడు, వాళ్ళు బొకాయిస్తున్నాడు. అటువంటి మంత్రి మీద చర్య తీసుకోకుండా నువ్వు ఎందుకు కాపాడడం కోసం ప్రయత్నం చేస్తావు ముఖ్యమంత్రి గారు? కనీసం చర్య తీసుకుంటారా? చర్య తీసుకోరా? మీరు మాట్లాడాలి కదా. మీ మంత్రి మండలిలో ఉన్నటువంటి మంత్రి మీద నాకు ఆరోపణలు వచ్చినప్పుడు మీరు సీరియస్ తీసుకోవాలి. నీ మంత్రి మండలిలో మంత్రి అతను, నీది బాధ్యత ముఖ్యమంత్రిగా. కనీసం ఎంక్వైరీ చేయాలి. ఏమీ చేయకుండా మౌనంగా కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా ఇలా ఆరోపణలు వచ్చాయి, నేను ఎంక్వైరీ చేస్తాను, మాట కూడా అనలేదు ఈ రోజుకి వచ్చి. నేను ఈవేళ ఎందుకు ఏసీపీ ఆఫీస్కి వచ్చానంటే మనం చూశారు అచ్చెన్నాయుడు గారి మీద కేసు బుక్ చేశారు, రాత్రి రాత్రి మీద అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఓకే, వాళ్ళకి ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళకి చూసిన ప్రకారం వెళ్ళారు. నేను కాదన్న అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు మీకు ఏ ఆధారాలు ఉన్నాయి? ఆదేశాలు వచ్చి అరెస్ట్ చేయమన్నారు, అరెస్ట్ చేశారు, ఆధారాలు లేవు. సరే, ఎంక్వైరీ అయింది, 75 రోజులు పెట్టారు కస్టడీలో, ఎన్ని బాధలు పెట్టారు, మీ అందరు ప్రశ్నలు అందరూ చూశారు, మీరు కూడా ప్రశ్న ఇచ్చారు. ఆఖరికి ఏసీపీ ఎంక్వైరీ అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారికి ముందేమన్నారు, కొన్ని కోట్లు కొన్ని వేల కోట్లు తీసేడు అచ్చెన్నాయుడు అన్నారు. కొన్ని రోజులు పోయిన తర్వాత 100 కోట్లు అన్నారు. లాస్ట్కి వచ్చేటప్పుడు ఏసీపీ ఏమన్నారు? కనీసం రూపాయి కూడా అచ్చెన్నాయుడికి అందలేదన్నారు. ఇది ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి 75 రోజులు పెట్టారు లాకప్లో.